హలో, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? అందరూ కూడా చాలా చాలా బాగుండాలని నేను కోరుకుంటున్నాను. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, మీ అండ్ మై ఏంజల్స్ డే టు డే స్టఫ్. సో ఈరోజు నా వీడియో వచ్చేసి ఏంటంటే, ఎర్లీ మార్నింగ్ లేస్తే ఎవరికైనా పని చాలా హ్యాపీగా ఈజీగా హడావిడి లేకుండా జరిగిపోతుంది. ఒక్కవేళ మన మార్నింగ్ కనుక లేట్గా లేచినట్టయితే ఆ రోజు నా పరిస్థితి ఎలా ఉంటుందో నేను వీడియో చేద్దామనుకున్నాను. సో అదే వీడియోలో మీరు చూసేయచ్చు. సో ఈ రీసెంట్గా అంటే 1 డే బ్యాకే మేము ఊరెళ్ళి వచ్చేసాము. సో ఆ అలసట అనేది నాకు ఇంకా పోలేదు. సో ఈరోజు మార్నింగ్ లేట్గా లేచాను. సో పిల్లలైతే స్కూల్కి పంపించేశాను, వాళ్ళకి బాక్సెస్ రెడీ చేసి వాళ్ళ పని అంతా క్లియర్గా టైంకి వాళ్ళని పంపించేశాను. బట్ నా పనులన్నీ పక్కకు పెట్టేశాను అన్నమాట. సో మార్నింగ్ లేవడం, డైరెక్ట్ కిచెన్లోకి వెళ్ళడం, వాళ్ళకి పాస్తా చేశాను అండ్ వాళ్ళకి స్నాక్ వచ్చేసి బ్రెడ్ కాల్చి పెట్టేశాను, బ్రెడ్ టోస్ట్ లాగా చేసి పెట్టేశాను. సో ఇంకా వాళ్ళకి ఏ హడావి లేకుండా హ్యాపీగా టైంకి పంపించేశాను. బట్ నా పని అంతా పక్కకు ఉండిపోయింది. సో ఇప్పుడు ఒకసారి మా ఇంటి పరిస్థితి చూపిస్తాను, చూడండి. యాక్చువల్గా ఊరిలో వచ్చాం కదా, నా బ్యాగ్స్ బట్టలు ఇక్కడి అక్కడే అలా ఉన్నాయి. ఒక్క లుక్ వేసుకోండి. మేము ఊరెళ్ళి వచ్చిన బ్యాగ్స్, ఇంకా నేను ఇల్లు కూడా క్లీన్ చేసుకోలేదు. సో చూడండి మా మెస్సి ఎలా ఉందో. ఇంకా మా బట్టల పరిస్థితి, ఈవెన్ బెడ్ పరిస్థితి, పడుకొని లేచాక బెడ్ కూడా క్లీన్ చేయకుండా అని చెప్పాను కదా, డైరెక్ట్ లేచి వెంటనే కిచెన్లోకి వెళ్ళిపోయాను. ఎక్కడి అక్కడ అలా ఉన్నాయి బట్టలు కానీ ఇంకా వేరే ఏమైనా. సో కిచెన్ ఒక్కటి కొంచెం నీట్గానే ఉంటుంది, ఎందుకు అంటే నాకు కిచెన్ ఎప్పటికప్పుడు నీట్గా పెట్టుకోవడమే అలవాటు కదా. సో ఇక్కడ వచ్చేసి వాళ్ళకి స్నాక్లోకి బ్రెడ్ టోస్ట్ చేసి పెట్టాను, చూడొచ్చు. టీ తాగేసాము, పిల్లలకి పాలు వేడి చేసి పెట్టేసాను. పిల్లలకి యాక్చువల్గా నేను పాస్తా చేసి పెట్టాను అన్నాను కదా. సో ఆ గిన్నెలు తిన్న ప్లేట్స్ అన్నీ నేను వెంట వెంటనే ఇలా వాష్ పెట్టేశాను. సో అలా నేను ఎప్పుడు కూడా సింక్లో అసలు ఏమీ ఉంచాను మ్యాక్సిమం. సో నేను ఇందాక తాగిన టీ గ్లాస్ అక్కడే ఉంది అంతే. సో రెగ్యులర్గా నేనైతే సింక్లో ఏం పెట్టాను వెంట వెంటనే తీసుకెళ్ళి వాష్ ఏరియాలో పెట్టేస్తాను. సో మా మేడ్ వచ్చేసి అక్కడే క్లీన్ చేస్తుంది అన్నమాట. సో మా డైనింగ్ టేబుల్ పరిస్థితి ఇంత మెస్సీగా ఉంది. సో అదన్నమాట, ఎక్కడ కూడా చూడొచ్చు, చూడలేదు కదా, ఎక్కడ కావ ఎక్కడ ర్యాపర్స్ అక్కడే. సో అలా 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 ఉండిపోయాను అన్నమాట. సో నిన్న వర్షం కదా, మేము బట్టలు పిల్లలవి ఇలా చైర్కి వేసి ఫ్యాన్ వేసాను అన్నమాట. సో నేను ఇల్లు అంతా కూడా ఒకసారి క్లీన్ చేయాలి. ఇప్పుడు వచ్చేసి టైం మనకి 10:30 అలా అవుతుంది. సో జస్ట్ వాళ్ళు వెళ్ళిపోయాక నేను బ్రేక్ఫాస్ట్ తిని టీ తాగి మా ఆయనకు కూడా టీ ఇచ్చేసి అలా ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ కూర్చుండిపోయాను. సో ఇంకా మోటివేషన్ అన్నమాట, నా పనిలోకి వెళ్ళాలరా బాబు చలో. ఈలోగా మేము రీసెంట్గా పాపకి, మా పెద్ద పాపకి ఒక డ్రెస్ బుక్ చేశాము, అది వచ్చింది. ఓపెన్ చేసి ఎలా ఉందో చూద్దాము, తర్వాత క్లీనింగ్ ప్రోగ్రామ్లోకి వెళ్దాము. ఒకవేళ నచ్చకపోతే మనం రిటర్న్ చేయొచ్చు కదా. సో వెంటనే మనం దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. సో ప్రోడక్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాను, బాగానే ఉంది. ఒక మాస్క్, హ్యాట్, హ్యాండ్ బ్యాగ్ అన్నీ వచ్చాయి, బాగుంది. కానీ సైజ్ చిన్నగా ఉందేమో అనిపిస్తుంది. సో అలా ఉంది మిగతా డ్రెస్. సో తనకి వచ్చాక ట్రై చేసి చూద్దాం, బాగుంటే ఓకే, లేదంటే వాపస్ రిటర్న్. ఓకే, ముందైతే నా పనిలోకి వెళ్ళిపోదాం, చాలా పని ఉంది. చలో. సో ఈరోజు వచ్చేసి నా మార్నింగ్ 7కి అలా స్టార్ట్ అయింది. సో నేను లేచి లేవగానే డైరెక్ట్ కిచెన్లోకి వెళ్ళిపోయాను కదా. సో దీంట్లో ఇంకొక రీజన్ కూడా ఉందండి, ఒకటి ఏమంటే నా అలసట అండ్ ఇంకొకటి ఏంటంటే ఊరెళ్ళి వచ్చాము, ఎక్కడ లాగేజ్ అక్కడే ఉంది అండ్ కొంచెం మెస్సీగా ఉండే ఇల్లు కూడా. సో నీట్గా చేసి ఊడ్చుదాము అని చెప్పేసి నాకు ఒక ప్లాన్ ఉండే, ఆ రకంగా నేను ఊడవడం అనేది పక్కన పెట్టేశాను. మార్నింగ్ మార్నింగ్ లేవగానే నేను ఊడ్చేస్తాను యాక్చువల్గా ఇల్లు. బట్ ఈరోజు నేను ఏమనుకున్నాను అంటే కొంచెం డీప్ క్లీన్, ఎక్కడి అక్కడ అంతా క్లీన్ చేద్దాము అని చెప్పేసి అలా నేను డోర్ వెనకాల అక్కడ మనకి కిటికీ చువ్వలు ఉంటాయి కదా, అదంతా కూడా క్లీన్ చేయడము అదంతా చేశాను అన్నమాట. సో రోజు మార్నింగే చేయడం వల్ల హడావిడిగా ఊడ్చేస్తూ ఉంటాం కదా, సో కొంచెం ఎక్కువ టైం తీసుకుందాము అని చెప్పేసి ఈరోజు నేను ఇలా నెమ్మదిగా నీట్గా ఊడుస్తున్నాను.
ఆ తర్వాత ఇక్కడ పిల్లలవి బట్టలు అన్నీ కూడా వాషింగ్ మిషన్లో వేసేస్తున్నాను. సో ఈ మధ్యలో వర్షం వల్ల కొంచెం బట్టలు ఆరడం అనేది చాలా కష్టంగా అయిపోయింది. పిల్లల బట్టలు ఎప్పుడు ఈ వాష్ ఏరియాలోనే వేయడం అవుతుంది. సో అది కూడా వర్షంలో చాలా ఇంట్లో వేయడం అవుతుంది, అలా ఎండకి ఆరడం అనేది లేదు. సో ఎంతైనా బట్టలు అనేవి మనం ఎండలో ఆరబెట్టుకుంటే చాలా మంచిది కదండి. సో ఇలా పిల్లల బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేసేసాను. సో ఈరోజు నా ప్లాన్ ఏంటంటే పై ఫ్లోర్కి వెళ్ళి టెరెస్ పైన ఆరేయాలి అని చెప్పేసి. సో నెక్స్ట్ ఇంకా డైనింగ్ టేబుల్ అంతా కూడా క్లీన్ చేసేస్తున్నాను. సో డైనింగ్ టేబుల్ మ్యాట్స్ కూడా నేను నానబెట్టుకున్నాను, వాటిని కూడా చక్కగా పిండేద్దామని చెప్పేసి. సో చైర్స్ అంతా కూడా డీప్ క్లీన్ చేస్తున్నాను. మామూలుగా చైర్కి వెనకాల సైడ్ అంతా కూడా డస్ట్ ఫామ్ అయిపోయి ఉంది, అదంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మా దివాన్, ఇది దివాన్ కమ్ ప్లే టైమ్ కమ్ అన్నీ మా ఇంట్లో. ఇంకా ఇక్కడే మా పిల్లల తిండి, మా పిల్లల ఆటలు, వాళ్ళ డ్రాయింగ్స్, వాళ్ళకి పెయింటింగ్స్, కలర్స్, పెన్సిల్, పొట్టు, ఇంకేమంటారు చెత్త, పేపర్ క్రాఫ్ట్, ఆర్ట్ అంతా ఇదే మా అడ్డ అన్నమాట. సో పాపం దీన్ని ఈరోజు నీట్గా చేసేసాను. సో పరుపును వచ్చేసి నేను అలా ఎండలో వేసాను. సో ఈరోజు మనకి లక్కీగా ఎండ వస్తుంది. సో దీన్ని మనం తొందర తొందరగా యూటిలైజ్ చేసుకోవాలి. సో మళ్ళీ ఎప్పుడు సో ఇక్కడ వచ్చేసి పాపది యూనిఫామ్, అలాగే ఈ పరుపుని ఎండలో పెట్టేశాను. అలాగే ఈ గులాబీ మొక్కలు కూడా నీడలో ఉండి ఇలా డల్ అయిపోయాయి, అవి కూడా ఇలా ఎండలో పెట్టేశాను. మళ్ళీ ఏ క్షణంలో వర్షం అందుకుంటుందో తెలియదు. సో అందుకని చెప్పేసి మా పిల్లలు రెగ్యులర్గా ఆ దివాన్ పైన ఎక్కువగా ఆడుతూ ఉంటారు. సో ఆ పరుపుని తీసుకెళ్ళి అలా ఎండలో పెట్టేసి ఈ రూమ్ అయితే చాలా గందరగోళంగా ఉంది. అసలు ఈ రూమ్ ఎక్కడ అర్థమవుతలేదు, మెత్త మెస్సి. ఫస్ట్ అయితే ఈ బ్యాగ్ అయితే సర్దిస్తాను. అండ్ ఇక్కడ మావారి బట్టలు అండ్ ఈ బెడ్షీట్ ఇవన్నీ కూడా చేంజ్ చేస్తాను. సో ఇలా ఈ రూమ్ అంతా కూడా నీట్గా సర్ది పెట్టేస్తున్నాను. అండ్ ఈ బెడ్షీట్ కవర్ని కూడా మార్చేస్తున్నాను. అండ్ ఇక్కడ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను, అదేంటంటే హోమ్ ఆర్గనైజింగ్ అనేది ఎవరికి తోచినట్టుగా వాళ్ళు చేసుకుంటారు. సో ఇందులో ఎవరి ఆలోచన శక్తి మేరకు వాళ్ళు చేసుకుంటారు అనేది నా ఉద్దేశము, నా ఒపీనియన్. సో దీనికోసం అని చెప్పేసి ఒకరు ఇలా చేసుకున్నారు, ఒకరు అలా చేసుకున్నారు అని చెప్పేసి ఎవరిని మనం అనాల్సిన పని లేదు. సో మన ఆలోచన శక్తి, మన బిజినెస్, మన ఆరోగ్య స్థితిని బట్టి మనం ఫాలో అయిపోతూ ఉంటాము. అంటే ఏ రోజు ఒకరోజు ఉన్నట్టు మరో రోజు ఉండలేం కదండి. సో మనం ఇంట్లో కనుక పిల్లలు ఉన్నట్టయితే ఇంకా చెప్పేదేముంది, మనం ఇటు సర్దేసరికి వాళ్ళు అటు పెట్టేస్తారు. అటు ఇటు ఇటు అటు చేయడం వాళ్ళకి 2 నిమిషాల పని. మనం గంటల తరబడి సర్ది పెట్టినా వాళ్ళు 2 నిమిషాల్లో మెసేజ్ చేయడానికి రెడీ అయిపోతారు. సో ఇలా పిల్లలున్న ఇంట్లో ఆర్గనైజ్డ్గా ఉండాలి అని నేనైతే అనుకోను. బట్ జస్ట్ లుకింగ్ వైజ్ మనకి కన్వీనియంట్గా తీసుకునేలాగా పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ వచ్చేసి చిక్కుడుకాయని నేను, ఐ మీన్ గోరు చిక్కుడుకాయని నేను సాల్ట్లో కాసేపు ఇలా నానబెట్టుకున్నాను. అండ్ ఈరోజు వచ్చేసి ఉసిరికాయ కొబ్బరి పచ్చడి చేద్దామని కూడా అనుకుంటున్నాను. ఈ కప్పు రైస్ పిల్లలు వచ్చాక పెట్టడం కోసం అని చెప్పేసి, ఈ 2 కప్పుల రైస్ మేము ఇప్పుడు లంచ్ తినడానికి అని చెప్పేసి ముందుగానే ఇలా వాష్ చేసేసి అన్నీ పెట్టేసి రెడీగా పెట్టేసుకున్నాను. సో ఈలోగా నేను చక్కగా స్నానం చేసేసుకొని వచ్చాను. ఈరోజు అన్నీ లేటే, ఎందుకంటే మార్నింగ్ లేట్ అయింది అంటే ఇంకా అన్నీ లేట్ అయిపోతూనే ఉంటాయి. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ లేట్ అయింది, లేవడం లేటు. సో ఇప్పుడు లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను, ఆల్మోస్ట్ 12:30 అవుతుంది. సో ఫాస్ట్గా గోచిక్కుగా ముందుగా చక్కగా కట్ చేసుకోవాలి. ఈ చిక్కుడుకాయ కట్ చేయడమే చాలా టైం తీసుకుంటుంది, తప్పదుగా. సో చిక్కుడుకాయ కట్ చేసి పెట్టి ఇంకా నేను పైనకు వచ్చేసాను టెర్రస్ పైకి. మా పిల్లల క్లాత్స్ అన్నీ కూడా ఎండలో ఆరేద్దామని చెప్పాను కదా, సో ఆ పనే ఇక్కడ చేస్తున్నాను అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఈరోజు నేను శారీ కట్టుకున్నాను. అందులో స్పెషాలిటీ ఏం లేదు, డైలీ నైటీ డ్రెస్సెస్ వేసుకోవడం చాలా బోర్ కదా. సో అప్పుడప్పుడు ఇలా శారీ కూడా కట్టేస్తూ ఉంటాను. సో నాకు
అనిపించింది అన్నమాట. 1 వీక్ కంటిన్యూస్గా శారీ కట్టుకొని హ్యాండిల్ చేద్దాములే ఒకసారి అమ్మ వాళ్ళు అలాగే ఎలా ఉంటారు అని నాకు కూడా అనిపించింది. సో ఆ ఛాలెంజ్ నేను తీసుకున్నాను. సో ఈ 1 వీక్ అంతా కూడా శారీసే కట్టుకోవాలని నేను డిసైడ్ అయిపోయాను. చూద్దాం ఎంతవరకు సాధ్యమో అది నాకు. సో ఈరోజు చక్కగా ఎండ వస్తుంది కదా, ఆ ఉద్దేశంగా నేను ఈరోజు క్లాత్స్ అన్ని పైన వేద్దామని పైకి వచ్చేసాను. అసలు నేను రెగ్యులర్గా రాను, ఇంత పైకి ఎక్కాలంటే నాకు చాలా కష్టం. సో మామూలుగా మా వాష్ ఏరియాలోనే మాకు ఉంటుంది ఫెసిలిటీ, నేను అక్కడే వేసేస్తాను. బట్ ఈరోజు ఎండ వస్తుంది కదా, సో పిల్లల బట్టలు చక్కగా ఎండలో ఎండితే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇక్కడికి వచ్చాను. మొత్తానికి బట్టలు పైన సెకండ్ ఫ్లోర్కి వెళ్ళి అలా ఆరేసి వచ్చాను. బట్ ఏ మధ్యలో ఏ సడన్గా వర్షం వచ్చినా టకటకటక నేను వెళ్ళి తీసుకురావాలి. ఓకే, అదొక పెద్ద ప్రాబ్లం అన్నమాట. సో నేను ఇవాళ అట్మాస్ఫియర్ని నా మైండ్లో పెట్టుకోవాలి, ఎప్పుడు ఎలా తక్కువ అవుతుందా మబ్బు వస్తుందా అని చూసుకొని వెంటనే ఉరికి తీసుకురావాలి బట్టల్ని. సో అదన్నమాట నా పనే లేట్రా బాబు, అంటే మా ఇంట్లో పవర్ లేదు. ఇప్పుడు పైకి వెళ్ళి కిందికి వచ్చేసరికి పవర్ గాన్. యాక్చువల్లీ నేను అనుకున్నాను ఉసిరికాయ కొబ్బరి పచ్చడి చేద్దామని, అలాగే గోచిగుడు కర్రీ. సో ఇప్పుడు ఆ ఉసిరికాయ కొబ్బరి పచ్చడి గ్రైండ్ చేయాలంటే పవర్ కావాలి. బట్ ఈలోపు దానికి సరిపడా అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీ చేసి పెట్టుకుంటాను. వస్తే నా అదృష్టం, లేదు అంటే నా బ్యాడ్లక్. వన్ 1:30 అవుతుంది, నా ఇంకా వంట చేసుకోవాలి. రైస్ అయింది, గోచిక్రే ఉడుకుతుంది, అదన్నమాట పరిస్థితి. సో ఇక్కడ చక్కగా కూర్చొని ఈ గార్లిక్ అయితే ఒలుచుకుందామని కూర్చున్నాను, పవర్ రావాలి తొందర. మొత్తానికి నేను కిచెన్లోకి వచ్చి ఇలా చిక్కుడుగా కర్రీ ప్రిపేర్ చేస్తున్న కొద్దిసేపటికే పవర్ వచ్చేసింది. ఐఎమ్ హ్యాపీ అన్నమాట. ముందుగా నేను కట్ చేసుకున్నాను కదా చిక్కుడుకాయ, దాన్ని బాయిలింగ్కి పెట్టేశాను, అది చక్కగా బాయిల్ అయిపోయింది. సో ఇక్కడ నేను బాయిలింగ్ చేసేటప్పుడు వాటర్ అనేవి ఎక్సెస్ ఏం పోయాను, అక్కడికక్కడికి అయ్యేటట్టే పోస్తాను. సో లేదంటే మళ్ళీ చిక్కుడుకాయలో ఉన్న వాటర్ పంపిస్తే అందులో ఉన్న ప్రోటీన్ అంతా లాస్ అయిపోతుంది కదా. ఫైనల్గా చిక్కుడుకాయ కర్రీలో కొంచెం నువ్వుల పొడి అలాగే కొంచెం ఫ్లెక్స్ సీడ్స్ పొడిని యాడ్ చేసుకున్నాను. ఈ పక్కనే నేను ఉసిరి కొబ్బరికాయ పచ్చడి రెడీ చేసేస్తున్నాను. సో దానికి ముందు ఒక కడాయి పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని అందులో ఎండుమిర్చి జీలకర్ర వేయించుకున్నాను. తర్వాత ఇందులోనే పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసేసుకున్నాను, అందులోనే గార్లిక్ కూడా వేసి కొంచెం దోరగా వేయించుకున్నాను. సో ఇదంతా వేగిపోయాక గ్రైండర్ జార్లోకి ఆ ఉసిరికాయ ముక్కల్ని అలాగే కొంచెం జీలకర్ర మెంతుల పొడిని, రుచికి సరిపడా సాల్ట్ని, అలాగే కొంచెం లెమన్ జ్యూస్, అలాగే పచ్చి ధనియాల పొడిని వేసుకున్నాను. తర్వాత నేను వేయించి పెట్టుకున్న ఈ ఎండుమిర్చి, పచ్చి కొబ్బరి, వెల్లుల్లి ఇదంతా కూడా అందులో యాడ్ చేసుకుని చక్కగా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్నాను వితౌట్ వాటర్. అండ్ ఇందులో కొంచెం రుచికి కోసం అని చెప్పి బెల్లం కూడా యాడ్ చేసుకున్నాను. ఇంకా అంతే, చక్కగా దీన్ని పోపు పెట్టేసుకుంటే సరిపోతుంది. సో పోపులో నేను కొంచెం శనగపప్పు, పల్లీలు, అలాగే ఇంగువ కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇంకా యాజ్ ఇట్ ఈస్ చక్కగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఇందులో కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసాక కలిపేశాను. సో ఇంకా అంతే. సో ఇలా చేయడం వల్ల ఈ కొబ్బరి అలాగే ఉసిరికాయలో ఉన్న విటమిన్స్ ఏమాత్రం కూడా మనకి నష్టపోమన్నమాట. సో ఎందుకంటే ఇక్కడ మనం ఉసిరికాయని పచ్చిగానే వాడుకుంటున్నాం కదా. సో అండ్ టేస్ట్ వైజ్గా కూడా చాలా చాలా బాగుంటుంది, ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. సో ఇక్కడ వచ్చేసి నేను లంచ్ స్టార్ట్ చేసేసాను. ఇక్కడ ముందుగా కొంచెం కరివేపాకు పొడితో 2 బుక్కలు తిని తర్వాత ఉసిరికాయ పచ్చడి అలాగే గోర్చిక్కుడుగాయతో లంచ్ ఫినిష్ చేసుకున్నాను. సో ఇదండి మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ వరకు బ్లాగ్. సో ఇలా నా ఈరోజు చాలా హడావిడిగా బిజీగా గడిచిపోయింది. సో అలా మేము లంచ్ 2:30కే తినేసాము. సో ఇంకా ఇంతే అండి, ఈ బ్లాగ్ని ఇంతటితో ఫినిష్ చేస్తున్నాను. మరొక వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అస్సలు అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఎంతమంది అయితే లైక్ చేస్తారో అప్పుడే నా వీడియో ముందుకు వెళ్తుంది. సో అలా నాకు వ్యూస్ వస్తాయి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి కూడా ఛాన్స్ దొరుకుతుంది. ప్లీజ్ 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 ఫ్రెండ్స్, లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.